హలో అండి, వెల్కమ్ టు మినీ గార్డెనింగ్. నేనే విజయ. చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. ఇవైతే కొత్త మొక్కలు, స్టెమ్ ద్వారా పెంచాను. లాస్ట్ ఇయర్ పూత అయిపోయిన తర్వాత పెట్టాను స్టెమ్ కట్ చేసి. అయితే ఇయర్కి మళ్ళీ పూత అయితే స్టార్ట్ అయిందండి. ఏప్రిల్ నెలలోనే స్టార్ట్ అయింది పూత. ఇప్పుడైతే ఒకటి కాయగా మారింది. అలాగే ఉన్నవి చిన్న చిన్న మొగ్గలు వచ్చాయండి. వర్షాలు పడిన వెంటనే ఏప్రిల్ మే నెలలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి అంటే మనకు పూత స్టార్ట్ అవుద్ది. అయితే పూత గోడ అవతల వైపు ఉన్నాయి కదండి కొమ్మలు, వాటికైతే వచ్చాయి. తీయడానికి కూడా వీలుగా లేదు, కింద వైపు కల్లా వచ్చాయండి. ఇలా చూస్తున్నారు కదా, ఇరుకులో చందులో నుంచి చూడాలి. అదిగోండి, అది పువ్వు పువ్వు విడిసి మాకు కాయగా మారిందండి. అలాగే చిన్న చిన్నవి ఉన్నాయి చూస్తున్నారు కదా, చిన్న మొగ్గలండి అవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి మొన్న ఒకసారికి. అదిగోండి, నాకు ఒకటే కొమ్మకి 4-5 పువ్వులు మొగ్గలు అయితే వచ్చాయి. దీనికి కూడా ఒకటి వచ్చింది. అలాగే ఇంకా లోపల వైపు ఉన్నాయండి, తీయడానికి కూడా వీలుగా లేదు. ఇక్కడ కొమ్మకైతే వచ్చింది, ఇంకా చూస్తున్నారు కదా. అది ఇదే మొక్కకి 10-12 మొగ్గల వరకు వచ్చాయండి, చూస్తున్నారు కదా. అవి కూడా కింద వైపే వచ్చాయి రోడ్ సైడ్. అలాగే ఈ కొమ్మకు చూడండి ఎంత చిగురుని వచ్చిందో, ఆ చివరి నల్ల వచ్చింది. అలాగే పండిన తర్వాత కొయ్యడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుందండి, ఎలా కొయ్యాలో ఏంటో. అలాగే ఈ మొక్కని సైడ్ నుంచి చూస్తే చూస్తున్నారు కదా, ఇలా వస్తుందండి కొమ్మలన్నీ, ఇలా కింద వైపు ఇలా వచ్చాయి. అవి చూస్తున్నారు కదా మొక్కలు, అవి కూడా కనిపిస్తున్నాయి, అలా ఉందండి. అలాగే పూత కూడా ఈ మొక్కే స్టార్ట్ అయిందండి. ఉన్నాయి ఇంకా మొక్కలు అయితే ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టాను ఇంకా. అయితే వాటికైతే ఇంకా రాలేదండి పూత, అయితే ఈ మొక్కతోనే స్టార్ట్ అయింది. అలాగే పాత మొక్క అయితే ఒకటే ఒక మొగ్గ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఇది ఇంకో మొక్క అండి, చిన్నగా పెట్టిన తర్వాత పెట్టాను ఇది. ఇదైతే ఇలా ఉంది. అలాగే ఇదో మొక్క అండి, ఉన్న 5-6 మొక్కలు అయితే పెట్టాను, చూస్తున్నారు కదా. ఎదగడం అయితే బాగా ఇది వస్తున్నాయి. ఈ బ్రకెట్లో ఒకటి పెట్టానండి, ఇదైతే శుభ్రంగా తప్పడుగా అయిపోయిందండి. ఇది మన పాత మొక్క అండి, ఫస్ట్ నుంచి ఉన్న మొక్క. దీనికైతే ఒకటే మొగ్గ వచ్చిందండి. ఇక్కడ ఎండకి ఎలా ఎల్లో కలర్గా మారింది మొక్క. మొక్క బ్రకెట్లో ఉండేదండి, తర్వాత నేను టబ్లోకి మార్చాను, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇలా ఉంది, అది కూడా చూడండి కాండం ఎంత బలంగా అయితే వచ్చిందో, చాలా లావుగా వచ్చింది. అలాగే చూస్తున్నారు కదా, వాటరింగ్ కూడా అసలు తక్కువ వెయ్యాలండి, యాసకాలం కదా అనేసి ఎక్కువ వాటర్ వేసినా కూడా చూస్తున్నారు కదా ఇలా అయిపోద్ది. అది మెత్తగా అయిపోయి వాటర్ పట్టేసి మొత్తం అంతా కుళ్ళిపోద్దండి. కుళ్ళిపోయిందంటే ఇంకా మొక్క మళ్ళీ అక్కడ కట్ చేసి మళ్ళీ పాతాల్సి వస్తుంది, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఈ మొక్క ఒకటే వచ్చి, ఈ మొగ్గ ఒకటే వచ్చిందండి. ఇంకా వస్తాయి, ఇంకా టైం ఉంది కదా, వస్తాయి, చూస్తున్నారు కదా. ఆ కింద నిమ్మ మొక్క అండి, మొత్తం ఆకులన్నీ రాల్చేసింది. కాయలు అయితే 2 ఉన్నాయి, ఇటువైపు అయితే 1 ఉంది, 3 ఉన్నాయండి కాయలు. మాకు మాత్రం మొత్తం రాల్చేసింది. అలాగే ఈ మొక్క చూడండి, మనం పసుపు హార్వెస్ట్ చేసాం కదా, అప్పుడు స్ట్రైట్గా నుంచొని ఉండేదండి. పసుపు హార్వెస్ట్ చేసేటప్పుడు ఈ కింద మట్టి అంతా తవ్వేస్తాం కదా, తవ్వేసేటప్పుడేమో మొక్క వేర్లన్నీ కదిలిపోయి మొక్క అయితే ఇలా కిందకు వాలిపోయింది. దాన్ని నేను ఇలా గోడ అటువైపు వేసాను. అయితే తర్వాత వాటర్ ఎక్కువైపోయిందండి, వాటర్ ఎక్కువైపోయి కింద కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను కట్ చేసి ఇలా కిందకు దింపాను, అయినా తప్పడుగా అయిపోయిందండి అప్పటికి. ఇప్పుడు ఎలా వస్తుందో చూడాలి.